తెలుసుదాం. ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. ఆకాశంలో కన్నుగా భావిస్తున్న భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇవాళ ఉదయం 5:43 ఈ ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. సరిహద్దుల్లో పర్యవేక్షణకు వాతావరణ మార్పులు తెలుసుకునేందుకు ఇస్రో ఐ ఉపయోగపడుతుంది అని ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు. అంతరిక్ష ప్రయోగాల్లో దూకుడు మీదున్న ఇస్రో తాజాగా మరో ఘనత సాధించింది. భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. EOS-03 అని పేరు పెట్టిన ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం 2వ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపింది. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F-10 రాకెట్ ఈ ఉదయం 5:43 నిప్పులు చిమ్ముతూ ఆకాశం వైపు దూసుకెళ్లింది. ఇస్రో GSLV-F10 రాకెట్ 2268 కిలోల GISAT-1 ని జియో కక్షలో ఉంచింది. ఇస్రో ఈ సంవత్సరం ప్రారంభించిన మొదటి ప్రైమరీ ఉపగ్రహం కూడా ఇదే కావటం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి 28 ఇస్రో 18 చిన్న ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇప్పుడు ప్రయోగించిన ఉపగ్రహాన్ని జియో ఇమేజింగ్ శాటిలైట్ 1 అని కూడా అంటున్నారు. అంతరిక్షంలో ఉండే ఇస్రో కన్నుతో పొరుగు దేశాలతో సరిహద్దులను కూడా పర్యవేక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఈ ఉపగ్రహాన్ని ఐ ఇన్ ద స్కై అని పిలుస్తున్నారు. భూ పరిశీలన ఉపగ్రహాన్ని భూమిపై 36,000 కిలోమీటర్ల దూరంలో అమర్చారు. ఈ శాటిలైట్ భూమి భ్రమణంతో సింక్ అవుతుందని, రోజు 4-5 దేశాల చిత్రాలను పంపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణ మార్పుల డేటాను వివిధ ఏజెన్సీలకు పంపిస్తుందని వివరించారు. ఐ ఇన్ ద స్కై సాయంతో నీటి వనరులు, పంటలు, తుఫాన్లు, వరదలు, అటవీ విస్తీర్ణంలో మార్పులను రియల్ టైంలో పర్యవేక్షించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇస్రో GSLV-F10 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.